నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖనిలో ప్రారంభమైన సిపిఐ మహాసభలు. సెయింట్ పాల్ హై స్కూల్ స్పోర్ట్స్ డే. మంచినీటి ఎద్దడి తీరుస్తాం, దేవసేన జిల్లా కలెక్టర్. 2 నెలలు గడిచిన డెత్ సర్టిఫికేట్ ఇవ్వని అధికారులు. అమెరికాలో ఐటీ రంగంతో చర్చించిన ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ. తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం కేంద్ర సంఘాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లా కానిచర్ల మండలం పల్లిపాడు వద్ద ఇన్నోవా కారు చెట్టును ఢీకొనడంతో 5 మృతి చెందారు. మృతి చెందిన వారందరూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నిర్వాసితులు. వీరు తాడపల్లిగూడెంలో జరిగిన పెళ్లికి వెళ్తూ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో 2 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించారు. దీంతో బంధువుల వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఇన్నోవా చెట్టును ఢీకొట్టి నుజ్జుగా అయిన తీరును బట్టి అధిక స్పీడ్లో రావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్స ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు ఆ యువకుడు తల మొండెం వేరు చేసి బస్తాలో వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకై ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఆలయ ఫౌండేషన్ పిఆర్టీయు టిఎస్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అన్ని మండలాలలోని ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ స్వయంగా సన్మానించి షీళ్లను అందజేశారు. అలాగే మైదపల్లి పుట్టపక్కలోని మంతెన జడ్పిటిసి మూల సరోజన సునీల్ కలిసి మహిళలకు పోరాటం ఆడుతూ మహిళా దినోత్సవం సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2 మహాసభలు వైభవంగా నేడు భాస్కర్ రావు భవన్ లో ప్రారంభమయ్యాయి. శుక్ర శనివారాలు 2 ఈ మహాసభలు జరుగుతాయి. ఈ సభలను సిపిఐ రాష్ట్ర నాయకులు సిపిఐ జెండాను ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు. సిపిఐ నగర కార్యదర్శి గోష్కమోహన్,
ప్రమీల అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఈ సభలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందని, అలాగే దేశంలో విగ్రహాల విధ్వంసం చర్యలు బీజేపీ సంఘ్ పరివార శక్తులు మానుకోవాలని అన్నారు. రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తుందని, కేసీఆర్కు మూడవ ఫ్రంట్ పెట్టాలని అర్హత లేదని విమర్శించారు. మార్చి 11 మిలియన్ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడానికి సిపిఐ కార్యకర్తలను నిర్బంధించడం సరికాదన్నారు. బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎన్డీఏ పూర్తిగా సంఘ పరివార చిత్రంలో కీలకంగా మారింది. సంఘ పరివార చిత్రంలో ఆగడాలు తిరిగిపోతున్నాయి. దురదృష్టం ఏంటంటే, గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగనటువంటి పద్ధతుల్లో విధ్వంసం కాండ కొనసాగుతుంది. బోర్డు మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి, దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, అభ్యుదయ భావాలను చంపిస్తా ఉన్నారు. అలాంటి మహనీయుడు అనేక త్యాగాలు చేసి మనిషి మనుగడ కొరకు సర్వస్వం దారబోసిన వ్యక్తి విగ్రహాలు కూర్చడం అంటే ఎంత నిజత్వానికి దిగజారుతున్నారో, పాశవిక ధోరణికి బీజేపీ ఎన్డీఏ పాల్పడుతున్న అర్థం అవుతుంది. అంతేకాకుండా తమిళనాడులో ప్రముఖ సాంఘికవేత్త పేరియార్ రామస్వామి విగ్రహాన్ని కూల్చేయడం మరింత దారుణం. ఇంకొకరు అంబేద్కర్ విగ్రహాలను కూల్చేసే పరిస్థితి, లేదా ఇందిరాగాంధీ విగ్రహాలను కూల్చేసే పరిస్థితి, ఒక విష సంస్కృతిని ఇలా బీజేపీ పెంచి పోషిస్తుంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు బీజేపీ. ఏదో తాత్కాలికంగా సంతోషపడుతుండొచ్చు, శాశ్వతంగా ప్రజల ఉదయాల నుంచి చూడడం దూరం అవుతారు, ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తారు. ఇంకొకవైపున ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావచ్చు, ప్యాకేజీలు కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించి ఈ పవనీత సేవల జాతీయ హోదా కావచ్చు, లేదా మరో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు జాతీయ హోదా కావచ్చు, ఏది ఇవ్వలేదు. ఒక మంచి యూనివర్సిటీ విద్యాలయాన్ని కనీసం వైద్యశాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఉద్యోగ విభజన పూర్తి కాదు, హైకోర్టు విభజించలేదు. కేంద్రం పారదర్శక ప్రభుత్వం అనడానికి సిగ్గుపడాలని చెప్తా ఉన్నాను. అసలు అంత సాచరిత వైఖరి ఆలోచిస్తా ఉన్నాను, అంచుదలు కూడుకుంటా ఉన్నాను, హక్కులు అడిగితే నిర్బంధకాన్ని ఉపయోగిస్తా ఉన్నాను, అరెస్ట్ చేస్తా ఉన్నాను, సిబిఐ పెడతా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వైఖరి బీజేపీని మానుకోకపోతే దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఈ దేశానికి
దశ దిశ నిర్దేశం చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తాం. కేసీఆర్ నువ్వు తెలంగాణ వాదివా, తెలంగాణ విధేయత్వాన్ని ప్రశ్నిస్తున్నావు, తెలంగాణ మనోభావాలను అమలు చేస్తావా లేదా అని ప్రశ్నిస్తున్నావు. నువ్వు తెలంగాణ మనోభావాలు మరి అమలు చేసేవాడివైతే, తెలంగాణ ఆకాంక్షల్ని గుర్తించేవాడివైతే అసలు నీవే ఈ మీడియా మార్చిన భాగస్వామిగా ప్రభుత్వమే నిర్వహించాలి. మీడియా మార్చింది ఆనాటి త్యాగాలను కొనియాడాలి. ఆనాటి త్యాగాలు నిజమే చెప్పాలని మీడియా మార్చి దేశవ్యాప్తంగా చర్చించడం మారి అసలు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఉత్తమించింది, ఉత్తేజం ఇచ్చింది మీడియా మార్చి. ఇలా దానికి అనుమతి లేక అన్యాయం. అయితే ఇప్పటికైనా ముఖ్యమంత్రి మరి పోలీస్ శాఖ రిజెక్ట్ చేసినారు కదా, కలగజేసుకుని ఆయన అనుమతి ఇప్పించడం న్యాయబద్ధంగా ఉంటుందని సిపిఐ కోరుతున్నది. అనుమతించకుండా తెలంగాణ వాదులు మీడియా మార్చి జరుపుతారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. అణచివేతల ద్వారా, నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అపలేమని చెప్పేసి సిపిఐ హెచ్చరిక చేస్తుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో తెలంగాణ జేఏసీ కార్యకర్తలను సిపిఐ కార్యకర్త సర్వే చేశారు. ప్రధానంగా మరి నాగర్ కర్నూలులో లేదా సిద్దిపేటలో లేకుంటే ఇంకా నల్లగొండలో, కర్నూలు చాలా జిల్లాల్లో కూడా అరెస్టుల పర్వం సాగుతా ఉంది. అంటే తెలంగాణ సర్కార్ తెచ్చుకున్నది మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం లాగానే అరెస్టు చేయడానికి అని ప్రశ్నిస్తున్నాం. అరెస్టులు ద్వారా మీరు ఏం సాధించాలని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ జోక్యం చేసుకుని అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా బేసరికగా విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితుల ఇంటికి ఒక ఉద్యోగం, లక్ష రూపాయల రుణమాపు, 2000 ఇల్లు, ఇటువంటి అనేక వాగ్దానాలు చేసి, ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసి ఓట్లు వేసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒక్క స్కీములు పూర్తిగా అమలు జరిపినటువంటి పాపాలు లేదు. ఇవాళ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యమే నమ్మకమైన ముఖ్యమంత్రి దేశమంటే మన కేసీఆర్ ఒకరికి సాధారణంగా మన ఊరేగింపులు తీసుకుంటే ఇదివరకు ఏ పర్మిషన్ ఉండేటువంటి అవసరం లేదు. ఇప్పుడు 30 సెక్షన్ ఇంపోజ్ చేసి మీరు ఊరేగింపులైనా అనుమతి ఇవ్వాలి. అనుమతి కూడా ఎట్లా, ఇదివరకు ఏసుకుంటే ఇమీడియట్ ఇచ్చాడు, సిఐతో రాసుకోవాలంట, చేసుకుంటే ఆయన మళ్ళీ ఆలోచించాలంట, అన్నీ ఏమవుతుందంటే ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమైనటువంటి చెప్తాను. దాని చాలాగా చెప్పినట్టు ధర్నా చౌక్ చరిత్రాత్మకమైన అనేక పోరాటాలు నిర్వహించిన ధర్నా, తెలంగాణ నాయుడు ఇప్పుడు అక్కడే ధర్నా చౌక్లో నిర్వహించడం జరిగింది. అలాంటి ధర్నా చౌక్ ఎత్తివేసిన ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా దానికి అర్థం లేదు. ఈ మధ్య మన సింగరాయుడు ప్రాంతానికి ఇచ్చి మరి ఆయన ఎప్పటివరకు ఆయన అక్కడికి రావడం జరిగింది. కానీ మేము గట్టిగా కలెక్టర్తోని, సిపి దుర్గా గారితో చెప్పడం వల్ల ఈ సభలో సిపిఐ రాష్ట్ర, జిల్లా స్థానిక నాయకులు గుండా మల్లేష్, ఎం నారాయణ, వై గట్టయ్య, గౌతమ్ గోవర్ధన్, జి మోహన్, మద్దెల దినేష్, లక్ష్మణ్ తదితరులు ప్రసంగించారు. అన్ని ఏరియాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొదర్కని సెయింట్ పాల్స్ హై స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం శుక్రవారం హై స్కూల్లో ఆవరణలో జరిగింది. మధ్యప్రదేశ్, భోపాల్, మణిపూర్, ఇంపా, మేఘాలయ, షిల్లాంగ్, మిజోరం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒరిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, షిమ్లా, మేఘాలయ, షిమ్లా, సిక్కిం, గ్యాంగ్టాక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్, లక్నో, వెస్ట్ బెంగాల్, కోల్కతా. My name is Alexander D. Matthew. I am the correspondent of St. Paul's English Medium High School, Ramagundam. We give importance to education as well as sports and games also. Every year we used to conduct our annual day like what we are doing today. Our children, they are getting very good
prizes and gold medal. In our case of the Sushma, she got a gold medal at the national level for running. And Pooja, she got a gold medal for the state level for skating. And Arsha, she got a gold medal at state level for skating. And Karate also, she got a gold medal at national level. So what we think, we have to encourage these children at this stage itself, because we do not know how much they are talented. We can only, this stage only we can find out their talents and all. If some students, some teachers or parents, they are identifying these children, they are having good qualities in athletics or games, definitely it will be motivated, and that motivation will help them to become some people like P.V. Sindhu or Aruna Reddy. You know that what they gained. Aruna Reddy recently got some bronze medal in gymnastic World Cup. P.V. Sindhu, she is a badminton star. How all these people, these people also were students some time back. So some people see that, that means their achievements or their talents in their games, they helped, and because of that they became very good athletes today. So I wish all our athletes and all the students the best of luck. We will be conducting the same thing more than we will be giving importance to education as well as these games and sports also. Thank you. Thank you for giving this opportunity. ఈ సంవత్సరం 2017-18 స్పోర్ట్స్ మా స్కూల్లో ఘనంగా నిర్వహించబడింది. మా స్కూల్ కరెస్పాండెంట్ గారు ముఖ్య అతిథిగా నాకు ఇచ్చేశారు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం మిస్ట్రెస్ ఆఫ్ సెంట్ పాల్స్ హై స్కూల్, నేమ్ ఆఫ్ కే వాణి. అండ్ ఇన్ అవర్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ 2017-18 స్పోర్ట్స్ డే సెలబ్రేట్ 2017-18 స్పోర్ట్స్ డే మా సెంట్ పాల్ స్కూల్లో ఘనంగా నిర్వహించబడింది. 2017-18 స్పోర్ట్స్ డే మా సెంట్ పాల్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మా స్కూల్ కరెస్పాండెంట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా అనేక జాతీయ క్రీడల్లో మా విద్యార్థులు పాల్గొని విజయం సాధించారు. ఈ సంవత్సరం కూడా సుష్మా 600 మీటర్స్ నేషనల్ లెవెల్లో పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించారు. గాంధీనగర్లో ఉన్న ఈ పాఠశాల స్పోర్ట్స్ డే సందర్భంగా కరస్పాండెంట్ అలెక్ మ్యాథ్యూస్ హెడ్ మాస్టర్ వాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ముఖ్యమని అన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన దాదాపు 1200 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా జీజి థామ్సన్, అనుకురియర్ డైరెక్టర్ షిజోబాబు, సారా థామస్ కోఆర్డినేటర్ అనియమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పలు గ్రామాల్లో మంచినీటి ఎడద తీవ్రమవుతున్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. స్థానిక ఎన్టీపీసీ మిలియన్ హాల్లో రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యేలు పుట్టమధు, మనోహర్ రావు మంచినీటి ఎద్దడిపై ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తాగునీటి సమస్య గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, అట్లాగే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ, ఆల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అందరితో కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటున్నాం. అలాగే మన గౌరవ శాసనసభ్యుల్ని కూడా పిలవడం జరిగింది మీటింగ్కి. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఎండలు ఎక్కువ అవడంతో నీళ్లు, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్స్ కూడా